నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు మీకు ఒక అద్భుతమైన మూలికను చూపిస్తాను. ఇది మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా నాతో మాట్లాడే వాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ చెట్టు పేరు చెప్పి ఈ ఆకులు తినండి అని చెప్తున్నాను, వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. అక్కడ ఇక్కడ నర్సరీలకు వెళ్ళి ఈ చెట్టు 100 రూపాయలు కొనుక్కుంటున్నారు. ఇది కేవలము ఒక ఆకుని తీసి, ఒక ఆకు తీసి ఇలాగా భూమిలో పూడ్చి పెడితే దీని నుంచి మొక్కలు వస్తాయి, దీని నుంచి మొక్కలు వస్తే తొందరగా పెరుగుతుంది. ఇలాగా ఒక కొమ్మ తీసి పూడ్చిపెట్టినా భూమిలో, భూమిలో ఇది పూడ్చిపెట్టినా కూడా మొక్కలు వస్తాయి. దీని పేరు రణపాల, తెలుగులో రణపాల, హిందీలో పత్తర్ చెట, పత్తర్ అంటే రాయి, చెట అంటే బయటకు తోసేస్తుంది. పత్తర్ చెట అని దీనికి మంచి పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే పత్తర్ని, రాళ్ళని బయటకు తోసేసే శక్తి కిడ్నీలో నుంచి కానీ గాల్ బ్లాడర్లో నుంచి కానీ ఈ చెట్టు, ఈ ఆకులు, మూలికలు బాగా పనిచేసి అవి రాళ్ళని కరిగించి వేస్తాయి, బయటికి తోసివేస్తాయి. అందుకని హిందీలో దీనికి పత్తర్ చెట అని పేరు, ఇంగ్లీష్లో బ్రయోఫిల్లం. దీంట్లో 2-3 రకాలు కూడా ఉంటాయి, ఏ రకమైన పర్వాలేదు. ఇది తీసుకుని నేను నా వీడియోలో కిడ్నీ స్టోన్స్ గురించి చెప్తూ, రోజుకి ఈ ఆకులు 2 తినండి, పొద్దున 2 సాయంత్రం 2 తినండి అని చెప్పాను. చెప్తే కన్ఫ్యూజను, ఈ చెట్టు ఎలా ఉంటుంది, ఆకు ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, మేము మీ ఇంటికి వస్తాం, మియాపూర్ నుంచి ఎవరో ఫోన్ చేశారు మీ ఇంటికి వస్తాం సార్ అని, అక్కడి నుంచి క్యాబ్లోనో మరొకరు ప్రయాణం చేసి మా ఇంటికి రావాలంటే ఖచ్చితంగా 400 రూపాయలు అవుతుంది. ఎందుకండి, మీ ఇంటి దగ్గర ఎక్కడో పార్కుల్లో, ఎక్కడో ఒక దగ్గర రోడ్ల మీద కూడా కనపడుతుంది, ఇది రోడ్ సైడ్ తుప్పల్లో కూడా పెరుగుతుంటుంది, ఒక ఆకు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి చెట్టు వస్తుంది అని చెప్పాను. కిడ్నీకి, కిడ్నీలో రాళ్ళు తొలగించడానికి మనం బెర్బరిస్ వల్గారిస్ సర్సపరిల్లా అనే మందులు చెప్పుకున్నాము, దాంతోపాటు బూడిది గుమ్మడికాయ జ్యూస్ తాగమని చెప్పాము. ఈ ఆకుని 2 ఆకులు తినమన్నాను. ఇప్పుడు చూడండి, నేను తిని చూపిస్తాను మీకు, మీరేం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, 2 ఆకులు తీస్తున్నాను, ఇలా ఈజీగా తినచ్చు. కొద్దిగా పుల్లగానే ఉంటాయి ఇవి, ఇవి పుల్లగా ఉంటాయి, ఇవి ఆకులు 2. ఈ ప్రతి గణుపు ఉంది కదా ఇక్కడ, ఈ ఇందులో నుంచి వేళ్ళు వచ్చి కాసేపు ఇలా ఒక రోజు గాలిలో వేలాడదీస్తే ఇందులో నుంచి వేళ్ళు వచ్చి ఆకులు వచ్చి అవి ఆకుల కింద మారి ఈ ఆకు నుంచి చెట్టు తయారవుతుంది, ఈ ఆకు నుంచి మళ్ళీ మొక్కలు, ఈ చెట్టు యొక్క మొక్కలు తయారవుతాయి. కాబట్టి దీనిలో ఇది ఆహార పదార్థాన్ని ఆకులు దాచుకుంటుంది, ఇందులో నుంచి మొక్కలు వస్తాయి అనేది ముఖ్యం. దీన్ని పత్తర్ చెట, రణపాల అంటారు. రణపాల అని తెలుగులో ఎందుకంటారంటే, మన శరీరం మీద సెగగడ్డలు, కురుపులు లేచినప్పుడు ఈ ఆకుని వేడి ఆముదంలో ముంచి అక్కడ ఇలా పెట్టేస్తారు, పెట్టేసి ఇలా పెట్టి ఆ గడ్డ ఉన్న చోట పెట్టేసి ఒక కట్టు కడితే కట్టేస్తారు, ఒక గుడ్డతో కట్టు కడతారు. ఆ గడ్డ పగిలిన తర్వాత ఈ ఆకు ఆటోమేటిక్గా ఊడిపోతుంది, ప్లస్ ఆ గడ్డ తొందరగా మానిపోతుంది. అందుకని రణాలని బాగు చేసే ఆకు కాబట్టి దీనికి రణపాల అని తెలుగులో పేరు, ఇంగ్లీష్లో బ్రయోఫిల్లం. ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, ఇవన్నీ మా ఇంట్లోనే, ఎవరు వచ్చినా ఇక్కడ ఇంత దూరం రావాల్సిన పని లేదు, ఎక్కడో మీ ఇంటికి దగ్గరలో దొరుకుతాయి, రోడ్డు మీద కూడా దొరుకుతాయి. కాకపోతే మా దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ఈ ఆకులు ఇవ్వగలుగుతాను, 1 లేదా 2 ఇంటికి తీసుకెళ్ళి దీన్ని పెంచుకోవచ్చు, ఆకులతో చెట్లు తయారవుతాయి, ఏం ప్రాబ్లం లేదు, చాలా తేలిక. ఇది ఇప్పుడు ఎలా తినాలో చూపిస్తాను చూడండి. ఇలా 2 ఆకులు తీసుకున్నాం మనం, ఈ 2 ఆకుల్ని చక్కగా బాగా వాష్ చేసి తీసేసుకున్నాం, ఇలాగ నమిలేయండి. నథింగ్ హ్యాపన్స్, ఎవరేం తినచ్చు, కొంచెం పుల్లగా, కొంచెం వగరుగా, కొద్దిగా ఫైబర్ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు, నిదానంగా నమిలి మింగేయచ్చు. ఇలా 2 ఆకులు పొద్దున, 2 ఆకులు సాయంత్రము తింటే
దీంతోపాటు బూడిది గుమ్మడికాయ జ్యూసు, కొండపిండి ఆకు కూర, అలాగే అరటి చెట్టు మధ్యలో ఉంటుంది అరటి దూట అరటి ఊచ అంటారు, దాన్ని కషాయం చేసుకుని తాగుతూ బెర్బరిస్ వల్గారిస్ సర్సపరిల్లా అనే రెండు మందులు మదర్ టించర్ రూపంలో తీసుకుంటే రాళ్ళు కరుగుతాయి, ఆపరేషన్లు ఖర్చు తప్పుతాయి, ఆపరేషన్ చేయించుకునే బాధ ఉండదు. మీ అందరికీ చూపించడం కోసం చాలామంది అడుగుతున్నారు రణపాల ఆకు ఎక్కడ దొరుకుతుంది, రణపాల ఆకు ఎక్కడ దొరుకుతుంది అని. మనము ఎన్నో సెర్చ్ చేస్తుంటాం, గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది కదండి, చాలా సెర్చ్ చేస్తుంటాం, వేస్ట్ అన్నీ సెర్చ్ చేస్తాం. ఇలా ఉపయోగపడేదాన్ని ఒకటి గూగుల్లో సెర్చ్ చేసి మనం ఈ మొక్కలు ఇంట్లో పెట్టుకుని చక్కగా ఇలా ఆకులతో హ్యాపీగా నమిలి మింగేయచ్చు. దీంతో కిడ్నీ స్టోన్లు తప్పనిసరిగా కరుగుతాయి. పత్తర్ చెట అని దీనికి పేరు. అలాగే ఈ ఆకులను ఉపయోగించి చట్నీ కూడా చేసుకోవచ్చు, తప్పనిసరిగా చట్నీ చేసుకోవచ్చు. మనకి సుమారుగా ఒక గోంగూర లాంటి టేస్ట్తోనే ఉంటుంది. ఆ రకంగా కూడా ఈ ఆకుల్ని మనం తినడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా చట్నీ తయారు చేసి చూపిస్తాము. అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి ప్రకృతిని ఆశ్రయించండి. ప్రకృతిలో మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కొండపిండి ఆకు అది కూడా రాళ్ళని కరిగిస్తుంది, ఎంతోమందికి ప్రాక్టికల్గా తెలుసు. ఈ రణపాల తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి, దీన్ని వాడండి. నేను ఈ వీడియో అంతకుముందు చేశాను, కానీ ఎక్కడో ఉన్న వీడియోలు చూడడానికి ఎవరికి ఓపిక ఉండదు, వెతకరు. మళ్ళా నాకు ఊరికే ప్రశ్నలు వేసి ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్ కామెంట్స్లో, వాట్సాప్లో, ఈమెయిల్లో, ఇంకా ఏమేమి ఛాన్స్ ఉందో అన్ని చోట్ల రాస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంటారు కొన్నిసార్లు. ఇది సింపుల్గా మీరు చాలామంది ఈ మధ్య ఈ ఆకు గురించి మరీ మరీ అడుగుతున్నారు, కిడ్నీ స్టోన్స్ పోవాలి అని. నేను చెప్పిన దాన్ని ఈ రకంగా ఇబ్బంది పడకుండా సింపుల్గా మీరు చక్కగా ఈ ఆకుతో వైద్యం చేసుకుని ఆపరేషన్లను నిరోధించుకుని కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ని నేను చెప్పిన మందులు వాడుతూ తగ్గించుకోవచ్చు. నేను ప్రతిదీ వీడియో చేశానండి, ఆ వీడియోని మీరు 2 నిమిషాలు ముందు, మధ్యలో 1 నిమిషం, చివరి 1 నిమిషం చూస్తే మీకేమీ అర్థం కాదు. వీడియో మొత్తం చూస్తే మీకు మీరే డాక్టరు. నేను అంత విపులంగా చెప్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నవే చెప్తాను. నేను వ్యాపారం చేయట్లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ చెట్టు గురించి మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా ఇంత బాగా చూపించాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ఈ ఆకు తెచ్చుకోండి. అందరికీ ధన్యవాదాలు.